ముత్యాల నగర్ 220 kV సబ్స్టేషన్ మనం మంజూరు చేయించి నిర్మాణం చేయించింది. ఇప్పుడు కమిషన్ చేయాలి, గ్రిడ్ కనెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హుజూర్ నగర్ లో మీ అందరికి తెలుసు, హుజూర్ నగర్ పట్టణంలో గాని కాన్స్టిట్యూన్సీలో గాని ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరి సహకారంతో మీ ఉత్తమమైన ఏజెంట్ విషయం మనం చేస్తున్నాం. ఒక్క లిఫ్ట్ కట్టించండి, వీళ్ళు ఎన్ని లిఫ్ట్లు కట్టించిన, మనం వేల ఎకరాలకి మనం కట్టించిన లిఫ్ట్ ద్వారా ఇలా మారుతున్నాయి. సబ్స్టేషన్లు కట్టించినాం హుజూర్ నగర్ పట్టణంలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కట్టించినాం హుజూర్ నగర్ కి, 100 పడక హాస్పిటల్ కట్టించినాం. ఈ సెంట్రల్ లైటింగ్ ఈ రోడ్డు మనం కట్టించింది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల మీద అక్రమాలు జరుగుతున్న హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం కట్టించింది, కోర్టు బిల్డింగ్ కూడా మనం కట్టించిందే, ఎంఆర్ ఆఫీస్ కూడా మనం కట్టించిందే. ఏం చేసింది ఒకసారి అడుగుతున్నా, ఈ 100 పడక హాస్పిటల్ మనం కట్టిస్తే కనీసం ఆ 100 పడకల హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడానికి చేతగా నులిపి డాక్టర్లు వస్తలేరా ఇప్పుడు అదే పరిస్థితి. భగీరథ ద్వారా, మిషన్ భగీరథ ద్వారా మనం గతంలో ప్రభుత్వంలో ఉన్న 100 కోట్ల సీసీ రోడ్లు వేసినాం, అన్ని ఊర్లో సీసీ రోడ్లు వేసినాం. కానీ ఈరోజు మిషన్ భగీరథ పనుల ద్వారా కట్టిన రోడ్లని ధ్వంసం చేస్తున్నారు. చాలా ఊళ్ళల్లో మిషన్ భగీరథ పనుల ద్వారా సీసీలను ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు వేస్తున్న రోడ్ల కంటే, వీళ్ళు చేస్తున్న పనుల కంటే దుర్మార్గం ధ్వంసం ఎక్కువ అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ప్రత్యేకంగా గిరిజనులు ముస్లింలు ఆలోచన చేయాలి. ఏమన్నా పెద్ద పెద్ద అక్షరాలతోని గొంతు చించుకొని కేసీఆర్ తెలంగాణలో మైనారిటీస్ కి గిరిజనులకి 12% ఏర్పాటు చేస్తారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ అగర్ చీఫ్ మినిస్టర్ బంతా తో 4 మహీనే కి అందర్ ముసల్మానో కో 12% ఇస్తున్నారు. 4 మహీనే గే, 4 సాల్ గే, 6 సాల్ గే ముసల్మానో కో 1% రిజర్వేషన్ మిలా. గిరిజనులకి రిజర్వేషన్ పెంచిందా? వీళ్ళేదో చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ నుంచి మించుతంటున్నాం. ఒకసారి అసెంబ్లీలో నేను నరేంద్ర మోదీతో మాట్లాడినా ఆయన ఒప్పుకున్నాడు, ఈ రిజర్వేషన్ పెంచేస్తున్నాడు. నేను నా అసెంబ్లీలో తర్వాత సుప్రీంకోర్టు 50% దాటొద్దు అన్నాడు. నేను ఎలా చెప్తున్నా, మహారాష్ట్రలో ఈ మధ్య మరాఠాలకు 50% దాటి 12% కల్పించారు. అంటే కేసీఆర్ చిత్తశుద్ధి లేకనే తెలంగాణలో ముస్లింలకి, మైనారిటీస్ కి, మరి గిరిజనులకి 12% అయితే పనిచేస్తున్నారు. అందరూ వినాలి, నా అక్కలు చెల్లెలు, కాంగ్రెస్ ఉన్నప్పుడు మీకు నెల నెల మీ వడ్డీ రాయితీ వచ్చేది, పూర్తిగా వడ్డీ భారం కాంగ్రెస్ ప్రభుత్వం భరించేది. ఈరోజు మీకు వడ్డీ రాయితీ రాక ఎన్నో నెలలైంది, 100,000 కోట్లు మీకు ఇవ్వాల్సింది కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ దగ్గరనే ఉంచుకొని చెప్పాలని చేస్తున్నా, మీకు ఎగ్గొట్టి చెప్పాలని చేస్తున్నా. పాస్ పుస్తకాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు మీరు ఉచితంగా కరెంట్ ఇచ్చింది ఇస్తామని చెప్పి మోసం చేసింది. మీడియా మిత్రులకు, మీకు కూడా ఈ 6 ఏళ్లలో ఎన్నోసార్లు మీకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని చెప్పి మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని చేస్తున్నా. మిత్రులారా,
భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మంత్రివర్గం ఏర్పడేటప్పుడు అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ వర్గం. మాదిగలకి తెలంగాణలో 40 లక్షల మాదిగలకి కేబినెట్ లో ఒక్క స్థానం కూడా లేదు, ఒక్క మంత్రి కూడా లేడు. ఎందుకు కేసీఆర్ జవాబు చెప్పాలని చెప్పి ఈ ధర్నా ద్వారా నేను మనవి చేస్తున్నా. నేను మళ్ళీ చివరిగా మాట్లాడతాను, కొంతమంది మిత్రమంతా హుజూర్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయినాక దివాళా తీసింది. ఏం చేస్తున్నామో తెలియదు, అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ హుజూర్ నగర్ మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా ఏమీ ప్రజలకి పనులు జరగడం లేని విషయం మనం చేస్తున్నాం. మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువలు కప్పుకోవడం, ఫ్లెక్సీలు పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్లను ఉపయోగించి మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు నేను పిలిపిస్తున్నా పోలీసులకు కూడా చెప్తున్నా, అందరు అధికారులకు చెప్తున్నాం, మీరు చట్టం ధర్మం న్యాయం ప్రకారం వ్యవహరించండి. ఎవరికో తప్పుగా వ్యవహరిస్తే మేము సహించబోము. ఎవరి వల్ల నీకు పోస్టింగ్ రావచ్చు, మీరు ఏమన్నా చేసుకోండి, కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించమని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఏ ఒక్క కార్యకర్తకి ఏ పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది జరిగినా మనందరం ఉమ్మడిగా ప్రతిఘటిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇబ్బంది పట్టే అధికారులకి అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. నేను కూడా చాలా ఏళ్ళ రాజకీయాలు ఉంటా, ఇంకో 15 ఏళ్ళు నేను ఉంటా, ఎవరిని మర్చిపోవు. మిత్తితో సహా వసూలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలని అనవసరంగా ఇబ్బంది పెడితే మీ అంతు దృష్టి పని చేస్తున్నా. మీరు చెంచాకిరి చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ మీరు అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతుంటే మాత్రం సహించేది లేదు. దేనికైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో తీవ్రంగా స్పందిస్తాం, ప్రకటిస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీలో ఉంది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, పేదవారికి మీకు చేతనైతే సహాయం చేయండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తానా? నేను ఎలక్షన్ తర్వాత స్టేట్మెంట్ ఇస్తా. కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ మొత్తం దొక్కుతట, నీ ఐఎస్ఎం అనేది మీరెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మీరు విలేకరులు చెప్తున్నా, మీరు ఎందుకు స్పందించారో తెలియదు నాకు. ఎవడన్నా ఇట్లా మాట్లాడచ్చండి, అంటే పబ్లిక్ గా ఎవడన్నా మాట్లాడచ్చు ఇట్లా? పోలీస్ స్టేషన్ మొత్తం దొక్కనియట, ఎవరు అయ్యా జాగిరెత్తున్నావు? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతం డెవలప్ చేసింది మనం. వాళ్ళు కేవలం పోలీసులు పెట్టుకొని రాజకీయం చేయాలంటే ఇది సహించేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. దేనికైనా సిద్ధం, ఏ ఒక్క కార్యకర్తను ఏ పోలీసు అయినా ఇబ్బంది పెట్టినా నేను దేనికైనా సిద్ధం, మీరు కూడా దేనికైనా సిద్ధంగా. ఎవడో పనికిన వాడు పోలీస్ స్టేషన్ అడ్డను పెట్టుకొని ఈ ప్రాంతానికి చేసిన సున్నా చేసే గలీజు రాజకీయాలు, అటువంటి వాళ్ళు తెలంగాణ హుజూర్ నగర్ లో ప్రజాపతి ఉండడానికి వీల్లేదు. చాలా గొప్ప చరిత్ర హుజూర్ నగర్ ప్రాంతానికి, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, పూర్తి జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు హుజూర్ నగర్ లో రాజకీయం చేసిన వాళ్ళు. ఈరోజు నేను ఎన్నడూ వినలేదండి, నేను 5 సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీని, హుజూర్ నగర్ లో ఇసుక దంద, భూముల దంద,
దోపిడీ అవినీతి అక్రమాలు కానీ ప్రజలకు మేలు చేసిన దాఖలాలు పోలేదు. హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో ఎవరేందో చరిత్ర బయటపడాలి, ఏం పని చేసిన బయటపడాలి. ఈ విధంగా అధికారాలను దుర్వినియోగం చేసుకొని మేము పెద్దలు చెలాయిస్తుంటే సహించేది లేదు. మిత్రులారా, చివరిగా నేను మళ్ళీసారి మాట్లాడతా. ఇప్పుడు కొంతమంది మిత్రులు క్లుప్తంగా సందేశం ఇస్తే ఒక అరగంట 30 నిమిషాల్లో ఈ ధర్నా ముగిస్తాం.